अंदर की नमस्कार मन को बॉर्डर वैरा पोलीस स्टेशन इरवे नागो तेदी राबरी केस रिपोर्ट आ इनफर्मेशन वाला सीआई वसंत कुमार एसआई सुरेश नंदिगाम सीआई की वील स्टाफ को शेर चेयर जरिए ఏదన్నంటే బార్డర్ చెక్ పోస్ట్ను కొంచెం అలర్ట్ చేయండి, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి అందులో భాగంగా ఈరోజు ఇటు నందిగామ సిఐ ఎస్ఐ హరి వాళ్ళ సిబ్బంది మరియు ఈ సురేష్ వసంత్ కుమార్ వైరా వాళ్ళు అందరూ కూడా వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళ పేరు వచ్చేసి దినేష్ సింగ్ అని ఒకరు ఇన్సాఫ్ మహమ్మద్ వీళ్ళిద్దరు కూడా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అన్నమాట. వాళ్ళను సర్చ్ చేస్తే వాళ్ళ దగ్గర ఈ మొత్తం ఈ 60 వేల క్యాష్ మరియు గోల్డ్ సిల్వర్ ఆర్టికల్స్ ఉన్నాయి. తర్వాత ఈ ఇంప్లిమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. దాని మీద వాళ్ళను అనుమానంతో విచారణ చేస్తే వాళ్ళు ఈ యొక్క వైరాలో రిపోర్ట్ అయిన 26వ తేదీ రిపోర్ట్ అయినటువంటి ఈ అఫెన్స్ను అంటే దాంట్లో కంప్లైంట్ దళపత్ సింగ్ అని చెప్పి వాళ్ళ తండ్రి దుంగారాం అని చెప్పి అతను ఆ ఎలక్ట్రికల్ బిజినెస్ చేస్తుంటాడు. ఆ ఎలక్ట్రికల్ బిజినెస్ వస్తువులు కావాలన్న నెపం మీద ఇంటి దగ్గరికి వెళ్ళి వీళ్ళలో దినేష్ సింగ్ అనే వాడు గతంలో కూడా ఇక్కడ ఈ బట్టలు తీసుకొచ్చి అమ్మేవాడు అనమాట. ఆ విధంగా ఇతన్ని పరిచయం ముఖ పరిచయం అనమాట, అంటే ఐడెంటిఫికేషన్ ఉన్నంత కాదు కానీ అబ్జర్వ్ చేసి ఇతని ఇల్లు షాప్ ఎక్కడ అనేది మొత్తం చేసి అతను ఏజెంట్ ద్వారా అతని దగ్గర పనిచేసి అతనితో కూడా ఫ్రెండ్షిప్ చేసి దయాలలో అనేవంతం మొత్తం రెక్కీ చేసుకొని అతను ఆ షాప్కు పోకుండా మీరు ఇంటికాడికి ఎందుకు వచ్చినారంటే ముఖం మీద అందరు దాడి చేసి ఈ యొక్క ఇంట్లో ఉన్న బాక్స్లో ఉన్న ఈ వస్తువులన్నీ తీసుకొని రావడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ కాబట్టి ఈ యొక్క అతను ఒక్కడే ఉండడం వాళ్ళ పని చాలా సులువు అయింది. ఎందుకంటే ఈజ్ ఏజ్ అబౌట్ 69 ఇయర్స్ అనమాట. సో దాంట్లో భాగంగా ఈరోజు మనకు మన బార్డర్ చెక్ పోస్ట్ కానిస్టేబుల్ కూడా రాజప్ప అని చెప్పి బాగా యాక్టివ్గా ఐడెంటిఫై చేయడంలో వాళ్ళని లొకేట్ చేయడంలో సహకరించాడు. సో వీళ్ళ ఇతన్ని పేరు మనము రివార్డుతో రికమెండ్ చేస్తాము. అదేవిధంగా ఈ సందర్భంగా సక్సెస్ఫుల్గా ఈ కేసు విచారించినందుకు అటు వైరా పోలీసు వాళ్లకు ఇటు మా నందిగామ పోలీసు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎస్పీ గారికి రివార్డుకు రికమెండ్ చేస్తాం. మనం ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు అయిపో తర్వాత దాంట్లో ఆ దయాలల్ అనే అతని పాత్ర ఏంది అనేది విచారించి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం.